స్పష్టతతో కూడిన ప్రణాళిక అన్నది దేనికైనా ముఖ్యం, ప్రత్యేకించి ఎన్నికల్లో ముఖ్యం. నవరత్నాలు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టతతో కూడిన ప్రణాళిక. అట్లాగే బ్రింగ్ బ్యాక్ బాబు అనేది ఒకప్పటి తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ప్రణాళిక. అలాగే దేశంలో ఆర్టికల్ 370-35A రద్దు, లేదంటే గనక ప్రస్తుతం చెప్పుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ చెప్పేది అయోధ్య రామాలయ నిర్మాణం, ఇవి స్పష్టమైనటువంటి ప్రణాళిక. అలా కాకుండా ముందొకటి తర్వాత ఒకటి ఉంటే, అంటే ముందు ఒక మాట చెప్పి ఆ తర్వాత పాలసీల మార్పు జరిగితే అది కన్ఫ్యూజన్ అంటారు. దానికి సజీవ సాక్ష్యం ఒక డ్వాక్రా రుణమాఫీ, లేకపోతే రైతు రుణమాఫీలలో తెలుగుదేశం పార్టీ చేసింది. అట్లాగే అవ్వాతాతలకి పెన్షన్లు ఇస్తామని చెప్పి మాట మార్చిన, లేదా దాన్ని కొంత వేరేగా తీసుకెళ్తూ ఇప్పటికీ స్పష్టతనివ్వనటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదా ప్యాకేజ్ అని ప్రకటించింది, హోదానో ప్యాకేజో ఏదో తేల్చకుండా చేసినటువంటి భారతీయ జనతా పార్టీ. ఇవి కన్ఫ్యూజన్, ఆ కన్ఫ్యూజన్లో ఎలా కావాలంటే అలా చేసుకెళ్ళేటువంటి ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఉంది. నరేంద్ర మోడీ అనే ఆయన్ని గద్దె దించాలి, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు, ఆయన గద్దె దించి ఇంటికి పంపించాలి, భారతీయ జనతా పార్టీని గద్దె దించాలి. అప్పుడు మిగతా వాళ్ళు ఏం చేయాలి? కాంగ్రెస్ నేతృత్వంలో మొత్తం కలిసి ప్రయాణం చేయడం అనేది ఒక స్పష్టత. లేదు కాంగ్రెస్ మద్దతుతో ఇంకొకళ్ళు ప్రధాని కావాలనుకోవడం అన్నటువంటిది ఇంకో ప్రణాళిక. అంటే వీళ్ళందరూ ఒక జట్టు కట్టుకుని వాళ్ళల్లో మన్మోహన్నో, లేకపోతే సారీ మన్మోహన్ అంటాం మన, మమతా బెనర్జీనో, శరద్ పవార్నో, లేదా దేవగౌడనో, లేదా ఏడాదికో ప్రధానమంత్రి ఉంటారని నేను ప్రకటించి దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం అనేటువంటిది మరొక ప్రణాళిక. బట్ అది ప్రాక్టికల్గా వైయబుల్ కాదు, ఎందుకంటే వీళ్ళకు వచ్చేటువంటి సీట్లే 15-20 ఉంటాయి. 15-20 సీట్లు వచ్చేటువంటి వ్యక్తులు ప్రధానమంత్రులుగా ఉంటే అదొక కీలుబొమ్మ ప్రభుత్వాలు అవుతాయి, అది దేశ ప్రగతికి పెద్ద గొడ్డలు పెట్టవుతుంది. కాబట్టి వీళ్ళ మద్దతుతో రాహుల్ గాంధీ అన్నగాలు వీళ్ళందరూ కలిసి ఒకళ్ళని ఎన్నుకోనన్న ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు ఓ పక్కన మోడీని గద్దె దించాలంటూ ఓ పక్కన రాహుల్ ఒకవైపున, మమత ఇంకొక జట్టు కడుతుంది, తర్వాత అకాలీదళ్ళు ఇంకొక జట్టు కడతారు, ఇవన్నీ కాకుండా ఇంకొక జట్టు తయారు కావాలన్నటువంటిది ఐదవ ప్రత్యామ్నాయమని ఇంకొక రూట్లోకి ఇంకొన్ని వర్గాలు తొడవుతున్నారు. లైక్ అకాలీదళ్ లాంటి వాళ్ళు, శివసేన వీళ్ళందరూ కలుపుకుని పోవాలన్నది మరొక ప్రయత్నం. ఇది అదే మోడీకి ఉపయోగపడుతుంది. విభజించి పాలించు అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతం అయితే కొట్టుకు సచ్చి వేరే వాళ్ళని గెలిపించడం అన్నటువంటిది వీళ్ళ పని అవుతుంది. అలా కాకుండా ఉంటే ఒక స్పష్టత రావాల్సింది. అయితే ఇంకా ఎన్నికలు 2.5 ఏళ్ళు ఉన్నాయి, ఈలోపుగా ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత మాత్రమే స్పష్టత వస్తుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కనుక మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఈ తృతీయ ప్రత్యామ్నాయం తుస్సుమంటది, ఊరికినే ఇక కొట్టుకున్నామంటే కొట్టుకున్నాం అన్నట్టుగానే ఉంటుంది. అదే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతే మాత్రం జాతీయ ప్రత్యామ్నాయం స్ట్రాంగ్గా, అవసరమైతే ఈ తృతీయ పక్షాలన్నీ కలిసి కాంగ్రెస్తో కలవడానికి సిద్ధపడితే, లేదా కాంగ్రెస్ పార్టీ తృతీయ పక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళతో ఎవరో ఒకళ్ళతో కలిసి ప్రయాణించడానికి సిద్ధపడుతుంది. అప్పుడు ఏ ములాయంను ప్రదానం చేస్తామని చెప్పి వీళ్ళందరూ మద్దతు ఇవ్వడానికి సిద్ధపడతారు. కాబట్టి రాబోయే రోజుల్లో జరిగేటువంటి రాజకీయం మొత్తం ఇప్పుడంతా పై హంగామా, అసలు వ్యవహారం మాత్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాతే తేలుతుంది.